మీకు నచ్చిన మీరు చేసిన వాళ్ళు నచ్చిన డైరెక్టర్ గారు సార్ అంటే నచ్చిన అంటే ఓకే మీ కంఫర్ట్ రవిరాజా పెరిశెట్టి ముత్యాల సుబ్బయ్య గారు ముప్పల్నేని శివ బి గోపాల్ గారు భీమనేని శ్రీనివాసరావు వీళ్ళందరూ మంచి నచ్చిన డైరెక్టర్సే ఒకరు కాదు అని చెప్పడానికి లేదండి ప్రతి ఒక్కరు నన్ను ఎంజాయ్ చేసేవాళ్ళు నేను డైలాగ్ అంటే ఎంజాయ్ చేసేవాళ్ళు సెట్లు ఎంజాయ్ చేసేవాళ్ళు ఇప్పుడు మీరు రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే అనుకో ఓకే చిన్న ఒక సినిమా చేశారు ఇలాగూ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే కదా మీ మనసులో ఉన్న ఫలానా హీరోతో చేస్తే బాగుంటుంది నా రీఎంట్రీ లేదంటే ఫలానా డైరెక్టర్తో సినిమాలో వెళ్తే బాగుంటుందని ఎవరైనా ఉన్నారా మీ మనసులో? ఇప్పుడు నేను ఇంత వెంకటేష్ గారితో యాక్ట్ చేశాను, తర్వాత నాగార్జున గారితో యాక్ట్ చేశాను, బాలకృష్ణ యాక్ట్ చేశాను, నెంబర్ ఆఫ్ మూవీస్, తర్వాత చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేశాను, అందరు హీరోస్తో యాక్ట్ చేశాను అంటే నేను అదొక ఇప్పుడు రీఎంట్రీ కోసము ఫలానా హీరోతో వెళ్తే నాది ఎంట్రీ బాగుంటుంది లేదా ఫలానా డైరెక్టర్ సినిమాలో వెళ్తే బాగుంటుంది అని ఏదైనా మీ మనసులో కోరిక ఉంటుందిగా? మళ్ళీ వెంకటేష్ గారితో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆయన ప్రతి షాట్ అయిన వెంటనే ఏం సుధాకర్ ఎలా ఉంది నెక్స్ట్ అండ్ సాయంకాలం ఏం చేస్తున్నావు సుధాకర్, వంట ఏమైనా బయటకు వెళ్తున్నావా హోటల్కి వెళ్తున్నావా అని అడుగుతుండేవాళ్ళు. ఆయన వెంకటేష్తో చాలా సరదాగా ఉండేది నాకు. చిరంజీవి గారితో తెలియని విషయం నా ఫ్రెండ్ ఆయన. చిరంజీవి గారు మరి 150 సినిమాలు మీరు ఉంటే బాగుంటుందిగా, దాంతో సరైన క్యాట్ ఉందనుకోండి డెఫినెట్గా ఆయనే పిలుస్తారు, సమస్య లేదు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి చిరంజీవి గారు ఫ్యామిలీతో వచ్చి చూసి వెళ్ళారంట, నేను కోమాలో ఉన్నాను తర్వాత చెప్పారు. ఓకే ఓకే ఓకే. తర్వాత అలా జరిగింది అది. తర్వాత కోటి గారు వచ్చారంట, జగపతి బాబు వచ్చారంట, తనికెళ్ళ బర్ణి గారు వచ్చారంట, వీళ్ళందరూ వచ్చారంట హాస్పిటల్లో ఉన్నప్పుడు. తొందరగా కోలుకుంటాడు సుధాకర్, ఏం ప్రాబ్లం లేదండి, మళ్ళీ కోలుకొని మళ్ళీ యాక్ట్ కూడా చేస్తారని అనేవాళ్ళు అంట వాళ్ళు. మరి వాళ్ళందరూ ఆశీర్వాదం వల్ల మళ్ళీ ఒక పిక్చర్ యాక్ట్ చేయగలిగాను నేను. ఆ సినిమా తర్వాత మళ్ళీ సినిమాలు వచ్చాయంటే తప్పనిసరిగా చేస్తాను. మరి మంచి క్యాట్ వచ్చింది అనుకోండి, నువ్వే ఏం చేయాలని లాగ ఎవరిని వచ్చారనుకుంటే తప్పనిసరిగా చేస్తాను, సమస్య. తర్వాత కోలుకున్నాక కలిశారా చిరంజీవి గారు మిమ్మల్ని? కోలుకున్నాక ఒకసారి కలిశాను చిరంజీవి. ఆఫీస్కి రమ్మన్నారు, ఆఫీస్కి వెళ్ళి కలిసి కూర్చొని మాట్లాడానికి మా బాబు సీట్ కోసం వెళ్ళాను అనమాట. సేమ్ ప్రాబ్లమ్ సుధాకర్ నేర్పిస్తాను సీట్ అన్నట్టు, మరి ఈ లోపల సిబిఐటీలోనే చేస్తానని మా అబ్బాయి సార్ సిబిఐటీలో వచ్చింది. ఓకే ఓకే. ఒకవేళ డైరెక్టర్ అనుకుంటే ఏ డైరెక్టర్తో వెళ్దామని సపోజ్ త్రివిక్రమ్ గారు అన్నారు, పూరి మరి పిచ్చినట్టు అది ప్రేమకథ చిత్రం మారుతి మారుతి అది చూశాను. చూసిన తర్వాత డైరెక్టర్ బాగా చేశాడు పిక్చర్, ఇలాంటి పిక్చర్ ఇలాగ క్యారెక్టర్ మోల్డ్ చేసే డైరెక్టర్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఓకే. మరి ముప్పన్నెండు వాళ్ళందరి సినిమాలు చేశాను కానీ ఇప్పుడు చేసేవాళ్ళు మరి అతను బాగుంది తీసిన విధానం కానీ తన బలే బలే మాగాడు అని వాదించాడు బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది సార్ మీ ఫైనాన్షియల్ స్టేటస్? నాకేం ప్రాబ్లం లేదు, ఐఎమ్ హ్యాపీ, నో ప్రాబ్లం, వెరీ హ్యాపీ. మీ కెరీర్ వెరీ లాంగ్ కెరీర్ సార్, ఎంతోమంది మీ కళ్ళ ముందే స్టార్డమ్ చూశారు, అంతే ఇదిగా పతనం అయిపోయిన వాళ్ళు మీ కళ్ళ ముందు ఎంతోమందిని చూశారు. అవునవును. వాళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఇవ్వగలిగే సజెషన్ ఏంటి? ఇప్పుడు వచ్చే జనరేషన్ చెప్పే సలహా ఏంటంటే డెడికేషన్ ఉండాలి క్యారెక్టర్ మీద. ఏ క్యారెక్టర్ చేస్తున్నా దాన్ని అవగాహన చేసుకొని ఇన్వాల్వ్ అవ్వాలి క్యారెక్టర్, అక్కడ స్పాట్లో ఇంప్రూవ్ చేయగలిగే శక్తి కూడా ఉండాలి. ఓకే. అది లేకపోతే ఇంప్రూవ్ చేసే శక్తి లేదనుకోండి లాంగ్ స్టాండింగ్ ఉండదు. మరి నాకు ఇంతకాలం లాంగ్ స్టాండింగ్ ఉంటే జనం ఇంత లైక్ చేశారంటే మరి నేను అంత ఇదిగా కాన్సన్ట్రేట్ చేసి చేసేవాడు క్యారెక్టర్స్. ఓకే. షార్ట్ కామ్గా కూర్చోండి కాదు, ఒక్కొక్కసారి ఇది ఉంటే డైలాగ్ పేపర్ ముందే తీసుకొని అరగంట ముందే ప్రిపేర్ అయ్యండి, ఇలా చెప్తే బాగుంటుంది అలా చెప్తే బాగుంటుంది అని దాన్ని ప్రిపేర్ అయ్యేవాడిని. మాడ్యులేషన్ చూసుకున్నాండి, ఇంకోటి చూసుకున్నాండి, వాకింగ్ స్టైల్ చూసుకున్నాడు, ఇన్ని చేసేవాడిని నేను. మరి ఎట్లా సరదా ఒకటి తిరుగుతుండేవాడు కానీ అది అబ్జర్వ్ చేసేవాళ్ళు కదా ఎవరు నన్ను అలాగా, బట్ అంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యేవాడిని నేను క్యారెక్టర్స్. ఓకే ఓకే. అట్లా తర్వాత ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు నాకు డైరెక్టర్స్, ముత్యాల సుబ్బయ్య గారు కానీ రవిరాజా పెనిశెట్టి కానీ బి గోపాల్ గారు కానీ భీమనేని శ్రీనివాసరావు గారు నాకు టైం ఇచ్చేవారు, నువ్వు ఇలా చేస్తుంది ఇలా చేస్తే బాగుంటుంది అనేవాడు. డిస్కస్ చేసి మరి ఇంప్రూవ్ చేసుకోగలిగా స్పాట్లో అంత ఇది ఉండేది. అంటే ఇప్పుడు ఓవర్ నైట్లో సక్సెస్ అయ్యి అంత ఇదిగా పడిపోయే వాళ్ళ గురించి మీ కమెంట్ ఏంటి, ఎక్కడ ఎక్కడ తేడా కొడుతుంటుంది అది? కాన్సన్ట్రేషన్ లేకపోవడమే సమస్య, కాన్సన్ట్రేషన్ డెడికేషన్ లేకపోవడమే. ఓవర్ నైట్ వచ్చి ఓవర్ నైట్ వెళ్ళిపోతానంటే మరి డెడికేషన్ లేనట్టే అర్థం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, nandarki namaskaram, nenu mee getup Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel lo subscribe chesukunna noru tirugutaledu. Meeraithe ganta gurtu kottundi.